రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ విభాగాల్లో అవినీతి గురించి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 70% పైనే అవినీతి నెలకొందని ప్రజలు భావిస్తున్నారు. ఏపీలో 7 జిల్లాలు, తెలంగాణలో 30 జిల్లాలో మొత్తం 21523 మంది అభిప్రాయాలను ప్రత్యక్ష ఆన్లైన్ పద్ధతిలో తీసుకుని నివేదిక రూపొందించారు. అంటే ఈ ఆన్లైన్ లో పద్ధతి నిరూపించడం అంటే ఇది రిప్రజెంటేటివ్ శాంపుల్ అనుకోవటానికి వీల్లేదు. ఇది ప్రజలను రిప్రజెంట్ చేయదు. ఒక వర్గంలోను అంటే ఆన్లైన్ లో రెస్పాన్సెస్ పంపించే స్థాయి ఉన్న ప్రజల అభిప్రాయం దీనిగా భావించవచ్చు. అయితే ఇది బై అండ్ లార్జ్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ ఉండవచ్చు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఉందని 90% మంది లంచం ఇవ్వండి, పనులు జరిగే పరిస్థితులు లేవని 89% మంది, కార్యాలయాల్లో అధికారుల తీరు అస్సలు బాగలేదని 92% మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయం ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో అయితే కొంచెం ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇటీవల కాలంలో మెరుగుపడినట్లున్నది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ పోలీసు స్టేషన్ కానీ వెళ్ళిన వారి అనుభవాలు ఇదే విధంగా ఉంటాయి. లంచం కోరటము, లేకపోతే వారి ఆభిజాత్యాన్ని ప్రదర్శించడము, ప్రజల పట్ల కరకుగా వ్యవహరించడం అనేది సర్వసాధారణం. అంటే నిజాం కాలం నాటి అవలక్షణాలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలోనూ పోలీసు యంత్రాంగంలోనూ నిద్రలేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో నెలకొంటున్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త సంస్కృతిని, పాలనా సంస్కృతిని ఏర్పాటు చేసుకోవాల్సింది. కానీ పాలనా సంస్కృతిలో ఎటువంటి మార్పు లేదు. తిష్టవేసిన అధికార యంత్రాంగంలో తిష్టవేసిన అధికారులు తాము రాజులమని తరాజులమని భావిస్తున్నారు. రాజస్వం అనేది ప్రజల మీద చూపించడానికి కాదు, ప్రజలకు సేవలు చేయటంలో చూపించాల్సిన రాజస్వాన్ని ప్రజల మీద పెత్తనం చూపించడంలో చూపిస్తున్నారన్న అనుమానాలు ప్రజల తీవ్ర విమర్శలు ఇటీవలి కాలంలో వినటం తటస్థించింది. పోలీసు రిజిస్ట్రేషన్ పురపాలక శాఖల్లో అవినీతి ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకుల్లో 80% మంది అవినీతి పరులేనని ప్రజలు తేల్చారు. ఎన్నికల్లో విపరీతంగా సొమ్మును ఖర్చు చేయటం, ఆ సొమ్మును రాబట్టడానికి ప్రజల నుంచి రకరకాల రూపంలో డబ్బులు సంపాదించడం, లేకపోతే ప్రకృతి వనరులు ఇసుక మట్టి లాంటి వాటిని కొల్లగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలపై దాష్టీకం, టీఆర్ఎస్ కార్యకర్తలు దాష్టీకం చేయటం ఎక్కువైందన్న సమాచారం కూడా అందుతున్నది. ఈ దాష్టీకం వల్ల ప్రభుత్వం ప్రజారంజకంగా పాలించాలని చూస్తున్నా ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వం పని మీద దీని ప్రభావం బాగా పడుతున్నది. ఈ నివేదికను అంటే ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సేకరించిన సమాచారాన్ని కంపైల్ చేసి సంపుటీకరించి సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినీతి పనులకు శిక్ష పడితేనే ఇతరులు భయపడతారని ఆయన అన్నారు. తాము నిర్వర్తించాల్సిన విధులకు అధికారులు రేటు కడితే పౌరులు ఉపేక్షించవద్దని సూచించారు. ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లో అవినీతి కనిపిస్తుంది. అంటే పబ్లిక్ కాంటాక్ట్ ఉండే కార్యక్రమాల్లో అవినీతి కనిపిస్తున్నది. ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ధరణి పోర్టల్ వంటి ప్రయోగాలు, అంటే ప్రజలతో సంబంధం లేకుండా నేరుగా సంబంధం లేకుండా పనులు అయిపోయే పద్ధతిని రూపొందిస్తే ఈ అవినీతి తగ్గే అవకాశం ఉన్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో అవినీతి తగ్గిందని మనం భావించవచ్చు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ కింది స్థాయి అవినీతి భారీగా పెరిగిందని మాత్రం చెప్పవచ్చు. ఈ అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం తప్పించుకోవచ్చు. కానీ ఇది కేంద్రమా రాష్ట్రమా అని ప్రజలు చూడరు. తమ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు తమ పనులు అయ్యే తీరు, లంచం తీసుకోకుండా పనిచేసే పద్ధతుల మీద ఆధారపడి వారు ప్రభుత్వాల మీద ఒక నిర్ణయానికి వస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జేడి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. లంచం అడిగితే ఏసీబీ సిబిఐ కి ఫిర్యాదు చేసేలా ప్రతి ఆఫీసులోనూ టోల్ ఫ్రీ నంబర్లు తాలూకు ఫిర్యాదుతో కూడిన బోర్డు ఉండేలా చూడాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కు సూచించారు. ఆ విధంగా
ప్రభుత్వం కొన్ని కార్యాలయాల్లో ఇటువంటి ప్రయోగం జరిగింది, కానీ ఇదేదో మారుమూల ఎవరికి కనిపించని చోట ఈ నెంబర్లు రాయటం, ఇలాంటి చీప్ ట్రిక్స్ బ్యూరాక్రసీ, ఇండియన్ బ్యూరాక్రసీ సచే సచే ఫోర్స్ కెన్, అంటే రాజకీయ నాయకులు ఏమనుకున్నా దానిని తలకిందలు చేయగలదు, ప్రజలు ఏమనుకున్నా దాన్ని తలకిందలు చేయడం వెరీ కన్నింగ్ అండ్ కరప్ట్ అండ్ మోస్ట్ ఇనెఫిషియంట్. అంటే మనకు తెలుస్తుంది, మనకి ఎన్నికల కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తప్పులు కడక లేకుండా కనీసం మన పేరును సరిగ్గా టైప్ చేసే నైపుణ్యం కూడా లేని ప్రభుత్వ యంత్రాంగంలో పాలనలో మనం ఉన్నాము. ఇది మరి ఇది అసమర్థతను కొంతవరకు భరించవచ్చు, కానీ అవినీతికి మాత్రము విశ్వరూపం ధరిస్తున్నదే. అది ఇప్పట్లో పోయేలా లేదు, అది యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. ప్రజల చైతన్యవంతమైన ప్రజలను ఏ విధంగా అణచివేయాలో ఇండియన్ బ్యూరోక్రసీ చాలా కళలు నేర్చుకుంది. ఆ కళల నుంచి ఈ ప్రజలను దేవుడే రక్షించారు.